నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. గ్రేటర్ వరంగల్ మండల హనపర్తి 2వ డివిజన్ బంగపహాడ్ గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి సంబంధించిన అసెంట్ భూమిలో సర్వే నెంబర్ 516లో గల భూమి సుమారు 12 ఎకరాలు ఉండగా మాదిగ కులానికి చెందిన దళితులు గుడిసెలు వేయడం జరిగింది. అప్పటి నుంచి సర్పంచ్ దామెరస్వామి పట్టించుకోలేదు, ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అంతేకాకుండా తెల్లపండ్ల దగ్గర కూడా గుడిసెలు వేయడం జరిగింది, అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. వంగపాడు గ్రామానికి హైవే పక్కనున్న క్రషర్ ముందు ఉండబడిన ఎటువంటి భూమి సర్వే నెంబర్ 472లో గల ప్రభుత్వ భూమిలో ఇప్పుడు వేసుకున్న గుడిసెలు మరియు అంబేద్కర్ ఫ్లెక్స్ ను ఏమీ లేకుండా కొంతమంది వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. అందరం తలా కొన్ని డబ్బులు కూడా పెట్టుకుని 20,000 ఖర్చు పెట్టి గుడిసెలు వేసుకుంటే రాత్రికి రాత్రి కొందరు నాయకులు కలబెట్టారు. ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే మమ్మల్ని కనికరించి మాకు కనీసం ఒక్కో కుటుంబానికి 80 గజాల స్థలం నిరుపేదలమైన దళితులకు ఇప్పించగలరని దయతో ప్రభుత్వాన్ని, ఎంఆర్ఓని, నాయకులను కోరుచున్నాం. ఈ క్రమంలో దోమ భాస్కర్, రాణి, మంద, సువర్ణ, పొన్నాలజయ్య, చింతప్రసాద్, గొర్రె కుమార్ వారి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు గుడిసెలకు డబ్బులు పెట్టడం లేదు, దళితులకు 3 ఎకరాలు అన్న విషయం లేదు. ఊరుకు ఇంత దగ్గరలో క్రెషర్ ఉన్నది, దాని డస్ట్ దాని కథలు ఒకరోజు ఇక్కడ కూర్చుంటే నా పంటే డస్ట్ పడితే 3 రోజుల నుండి నాకు కన్ను వాసు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, మా కొడుకులకు మా ఇల్లు విడిచిపెట్టాం. మేము ఎక్కడ ఉండాలి? మాకోసమైనా మేము చిన్న 60 గజాలు ఇస్తే దాని ఇక్కడైనా 60-80 ఇస్తాను. మాకు 60 ఇచ్చినా సార్ అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్. మీరు కానీ ప్రభుత్వం కానీ మామూలుగా దయదర్శి ఈ అసైడ్ భూమి మాకు కేటాయిస్తే మీకు ఎంత పుణ్యముందు కానీ మేము మనవి చేసుకుంటాను సార్. నాకు సంపూర్ణ గత కొన్ని సంవత్సరాల కాంచెల్లి నిరుపేదలమై మేము దరిద్రము, మాదిగా బిడ్డలము, మాదిగా కులానికి చెందిన బిడ్డలము. అసెంట్ భూములు ఈ యొక్క క్రెషర్ నుండి మొదలుకుంటే 13 ఎకరాల దాకా ఉన్నది. ఆ ఉన్నదాన్ని కాపాడుకోవడాని కోసం మేము ఒక గజం జాగ కొనుక్కోవడానికి పరిస్థితులు కూడా లేము. రోజువారీ కూలి చేసుకుంటేనే మేము బతికేటోళ్ళము. మాకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు. ప్రభుత్వం నుండి అయిపోయింది కానీ, వేరే ఆఫీస్ నుండి అయితే కానీ, ఒక బ్యాంకు లోన్ అయితే కానీ, ఏది కానీ ఎన్నో తీర్లు మేము ఇబ్బందులు పడుతున్నాం. సరే, ఈ హైవే రోడ్ వచ్చింది కాబట్టి మేము ఒక్క ఇంట్లోనే ఒక 4-5 ఉండుట్ల స్థలాలు సరిపోక పడుకోవడానికి ఇల్లు లేక రేపు ఇప్పుడు మేము ఎంతో బాధపడుతున్నాం. అయితే ఈ అసైన్ ల్యాండ్ ఉంది కాబట్టి మేము వేసుకుంటే దళితులకు మాకే అవుతుంది కదా అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. వచ్చినాక ఇక్కడికి కొంతమంది నాయకులు వచ్చిండ్రు, మమ్మల్ని బెదిరింపులు చేసిండ్రు. ఆ బెదిరింపుల తర్వాత కూడా సార్ విజయ్ కుమార్ సారు రావడం జరిగింది ఎస్ఐన్ అసలపరిచి నుండి. అప్పుడు మేము కూడా సార్ మేము పేదలము అనడం జరిగింది. సరే, మీకు సహాయ సహకారాలు అందిస్తాము, కాకపోతే నుండి గుర్తులు ఎక్కువేయండి అని అంటే కూడా మేము ఎక్కువేయలేము సార్, మేము ఉంటాం సార్ అన్నాము. అదే విఆర్ఏలు కూడా రావడం జరిగింది, విఆర్ఏ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. సార్ మేము ఉంటాం సార్, మమ్మల్ని దయచేసి మమ్మల్ని మన్నించండి అనడం జరిగింది. వాళ్ళు మా మాటలు విని వెళ్ళిపోయింది తప్ప కానీ మా మీద ఎలాంటి దాడి చేయడం చేయలేదు. అదే రాజకీయ నాయకులు కొంతమంది కలిసి ఒక 10-15 వేలు మేము పోగు చేసుకున్న పైసలను గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను కాలబెట్టడం జరిగింది ఆ నాయకులు. అది ఎంతవరకు సమంజసమో ఈ మా ఊళ్ళో కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇదే కులంలో, కానీ అది మాత్రం పద్ధతి కాదు. వాళ్ళు ఏమన్నా ఉంటే ఎక్కడ ఉంటే అయినా కానీ మాకు సహాయ సహకారాలు అందించాలని మేము వేడుకుంటూ ఈ అసైన్డ్ భూమి మాకు కావాలని, మాకు 60 గజాలు ఇచ్చినా చాలని మేము వేడుకుంటామని దయచేసి. నిజానికి వీటి అన్నిటికంటే ఒక నిజాన్ని నేను చెప్పగలుగుతానా, ఇక్కడ మేము ఒక అంబేద్కర్ కాలనీ అని ఏర్పాటు చేసుకున్నాము. ఆ అంబేద్కర్ ఫ్లెక్సీని వేసుకున్న గుడిసెలను జాతీయ జెండాలు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. తెల్లారితే జెండా పండుగ జరుపుకోవాలి అసైన్డ్ భూమిలో మేము ఒక 60 గజాల భూమి వస్తామన్న సంతోషంతో చేసుకుంటే ఆ జెండాలను అంబేద్కర్ ఫ్లెక్సీని గుడిసెలను కాలబెట్టడం ఎంత అవమానమో అది కూడా ఆలోచించవలసిన విషయం ఎంతైనా కానీ కనీసానికి వాళ్ళు చేసిన వాళ్ళకు ఇంగితే జ్ఞానం. కనీసానికి అంబేద్కరు అంటే ఈ ఫ్లెక్స్ని పట్టుకుంటే అంబేద్కర్ని అవమాన పరిచినట్టు కాదు, ఒక అంబేద్కర్నే తలగబెట్టింది ఇక్కడ మేము. ఆ దళితులకు ఇంత న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. కనీసానికి పట్టించుకునే ఒక నాయకులు కానీ ఒక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు వాళ్ళకే సపోర్ట్ చేయడం జరుగుతుంది, కానీ దళితులకు మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక నిజం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక కేసీల కింద పాల్గొనున్న ఎన్నో కష్టాలకు ఎదుర్కొన్న అన్నిటికీ కానీ వాళ్ళు రోణ కేసీఆర్
ఎన్నో హామీలు ఇచ్చిండు, కానీ ఆ హామీలను నేను బయట పెడితే ఏ విధంగా ఉంటుంది అది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్లే మాకు ఈ గుడిసెలు వేసుకున్న వాటిని కూడా ఎంత అవమానపరిచిల్లో, అంబేద్కర్ను ఏ విధంగా కాలబెట్టిల్లో, జాతీయ జెండాలు ఏ విధంగా కాలబెట్టిల్లో, మీరు మాత్రం కంపల్సరీ ప్రజల ముందడికి వచ్చి క్షమాపణ చెప్పుకుంటారా, లేకపోతే ఇంకా ఎంత పెద్ద ఎత్తున చేయమంటారో మీరు ఖబర్దారు. ఎవరైతే చేసిందో మాత్రం కంపల్సరీ మాత్రం ఇక్కడికి వచ్చి క్షమాపణ ఒప్పుకోవాలి, లేకపోతే మాత్రం మీకు పట్టే గది మాత్రం వేరే చేయాలి. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి, ఖబర్దారు చెప్తానా మీకు.